వరంగల్లో ఇంతకాలం కారుకి ఎదురు లేకుండా పోయిన గులాబీ పార్టీలో ముసలం మొదలైంది. గత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురులేని పార్టీగా నిలిచిన గులాబీ దళంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓ ఎమ్మెల్యే వర్సెస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ల మధ్య ఇంతకాలం నడిచిన కోల్డ్ వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి దిగజారాయి. ఒకరిపై మరొకరు బాహాటంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రోడ్డెక్కారు. నేతలు బాహాబాహీకి దిగుతున్న తీరు పార్టీ అధిష్టానంకు తలనొప్పిగా మారింది. ఇంతకు నేతల మధ్య ఎక్కడ చెడిందో తెలుసుకుందాం. వరంగల్లో ఇంతకాలం నివురుగప్పిన నిప్పుల ఉన్న విభేదాలు ఫ్లెక్సీల్లో ఫోటోల విషయమై బట్టబయలయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఫోటోల వ్యవహారంతో మొదలైన గొడవ ఒక వర్గంపై మరొక వర్గం దాడులకు దిగే స్థాయికి చేరుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీపరావు వర్గానికి చెందిన కార్యకర్తలపై వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అనుచరులు దాడికి పాల్పడగా ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడ్డవారు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తప్పు చేసిన వారికి రాచమర్యాదలు చేసి దెబ్బలు పడ్డవారిని పట్టించుకోలేదని ప్రదీప్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి రెండు రోజుల్లో దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే పార్టీలకు అతీతంగా ఆందోళన బాట పడతామని ప్రదీప్రావు హెచ్చరించడంతో పాటు ఎమ్మెల్యే నరేందర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతకు తోడు పార్టీలో కుమ్ములాటలు, వర్గపోరు ఆ పార్టీని బలహీనపరుస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను రోడ్డుపైకి తెచ్చుకున్న పరిస్థితి చూస్తే టీఆర్ఎస్ పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు ఒక్కరు కూడా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించకపోవడం విడ్డూరం. కనీసం నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నించకపోవడం గమనార్హం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ వర్గం ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న ధోరణితోనే విభేదాలకు తెరతీస్తున్నట్టు సమాచారం. తమ వర్గం ప్రాబల్యం పెంచుకుని తమ అనునాయులకు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకునేందుకు ఇప్పటినుంచే నేతలు కసరత్తు మొదలుపెట్టారు. ఇంతకాలం నడిచిన కోల్డ్ వార్ ఇప్పుడు రోడ్డెక్కడంతో వరంగల్ వాతావరణం వేడెక్కింది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే నరేందర్ గెలుపు కోసం పనిచేసిన తమను అవమానకరంగా చూస్తున్నారని, తన వెంట ఉండే కార్యకర్తలపై దాడి చేయిస్తున్నారని ప్రదీప్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులపై దాడి జరిగినా పోలీసులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఒక్కరు కూడా కనీసం ఏం జరిగిందో తెలుసుకుని మందలించలేదని ప్రదీప్రావు మదనపడుతున్నట్లు సమాచారం. కనీసం వాస్తవ పరిస్థితులను టీఆర్ఎస్ అధిష్టానం గ్రహించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది వరంగల్లో టీఆర్ఎస్ పరిస్థితి. ఇప్పటికే పార్టీలో పెరిగిన అసమ్మతి, దీనికి తోడు నేతల మధ్య వర్గపోరు టీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. పార్టీ ఉద్యమకారులను విస్మరిస్తోందని, పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన వారిని పట్టించుకోకుండా పార్టీకి ద్రోహం చేసిన వారిని, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. పరిస్థితి ఇలాగే ఉంటే టీఆర్ఎస్ వరంగల్లో మరింత చతికిల పడటం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో మెరుగైన ఫలితాలతో ఊపుమీదున్న బీజేపీ వైపు టీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు స్పందించకుంటే వరంగల్లో టీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికైనా వర్గపోరుపై స్పందించి విభేదాలకు చెక్ పెడుతుందా, పార్టీని సంస్కరించి సంక్షేమం కోసం పనిచేసి ప్రజల మన్ననలు పొందుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.